రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయడం తగదని తెలుగుదేశం పార్టీ తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడారు. రైతుల నుండి కొనుగోలు చేసిన పంటకు ఇప్పటికీ రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయకపోవడం దారుణమన్నారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదన్నారు. దీంతో పాటు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన దానికి ఇప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు రెండో పంట లేకపోవడం వల్ల కూడా ఆర్థికంగా నష్టపోయారన్నారు. సంక్రాంతి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకునే రైతులకు ఈ ఏడాది చాలా అన్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సూర్యారావుపేట మాజీ సర్పంచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అసలు రైతుకి ఆనందదాయకంగా ఉంటేనే ఈ పండుగ అనేది అత్యంత ఉత్సాహంగా జరుగుతుంది. మరి ఆ ఉత్సాహం కనపడతలేదు. కారణం ఏంటంటే ఈ రైతుకు డబ్బు రాని వల్ల సెకండ్ క్రాప్కి పెట్టుబడి పెట్టుకోలేకపోయాడు. ఫస్ట్ క్రాప్ ఆ బాకీలు తీర్చి ట్రాక్టర్ బాకీలు కానీ పిండి బాకీలు కానీ మందు బాకీలు కానీ తీర్చి రెండో పంటకు పెట్టుబడి పెట్టుకుని తదుపరి సంక్రాంతి ముందు రెండో పంట ఉడిచి ఈ పండగకి వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా కొత్త బట్టలు కొట్టుకుని పండగ చేసుకోవటం, ఆ గోవులను పూజించడం, ఆ వ్యవసాయక పనిముట్లన్నింటినీ పూజించుకోవడం ఈ సంక్రాంతి కారణం అయితే అటువంటి సందర్భం ఏం కనపడతా లేదు ఇప్పుడు. ఎందుకంటే చేతిలో డబ్బులు లేవు. అలాగే రెండో క్రాప్కి పెట్టుబడి పెట్టకపోతే ఇబ్బంది. దాన్ని ఏదో ఒక విధంగా పెట్టుకుంటున్న పండగొత్తులకు చేతిలో ఏ విధమైన రూపాయి లేకుండా రైతు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అతి ముఖ్యం ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా రాలేదు. ఇచ్చిన పన్నెండు డబ్బులు రాలేదు అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా రాలా. ఇన్సూరెన్స్ ఒక రూపాయి మీరు కడితే తదుపరి మీ ఇన్సూరెన్స్ ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నారు. ఈ జనరల్గా క్రాప్ లోన్ కట్టినప్పుడు కానీ లేకపోతే సొసైటీలో బాకీ ఇచ్చుకున్నప్పుడు కానీ ఈ అప్పులో పుచ్చుకున్నప్పుడే ఇంతకుముందు ఇన్సూరెన్స్ కట్టించుకునేవాళ్ళు. సొసైటీలు కానీ బ్యాంకులు కానీ ఎకరానికి ఎంత అని చెప్పి వసూలు చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టేవారు. ఇవాళ ప్రభుత్వం ముందు చూపుతోటి మేము మీ ఇన్సూరెన్స్ రూపాయి కట్టండి, తగ్గమా డబ్బంతా మేమే ప్రభుత్వం చెల్లిస్తామని చెప్పి ఈ రూపాయి కట్టారు. కానీ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టవలసిన వాయిదా కట్టకపోవటం వల్ల ఇన్సూరెన్స్ రాలా. ప్రభుత్వం కట్టవలసిన వాయిదా కట్టకపోవటం వల్ల ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రైతులకు అందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఇన్పుట్ సబ్సిడీ అన్నారు, మూడు రకాల వరదలు వచ్చాయి. మీకు మూడు దిక్కులని కూడా మీరు సర్వే చేశారు. సర్వే చేసింది ఇన్పుట్ సబ్సిడీ ఎవరికో లెక్కల్లో మనుషులకు కొంతమందికి అయ్యో పడ్డాయన్నారు తప్ప అది కూడా లేదు. ఇవాళ రాజ్యాంగంలో ఒక మాట ఉంది, రైతు కడుపు కాల్చుకున్నా సరే ఎదరవాడికి పండించే అన్నం పెట్టేవాడు రైతు అన్నది ఒక రాజ్యాంగంలో ఒక సూక్తి ఉంది. ఇవాళ ఆ పరిస్థితి, రైతు మాడిపోతూ ఉన్నాడు, ఎదరోడికి భోజనం పెడతా ఉన్నారు, కానీ ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఈ ధాన్యం డబ్బు కనీసం ధాన్యం డబ్బు వస్తే ఇవాళ హ్యాపీగా సంక్రాంతి ఉంది. సంక్రాంతి అనేది రైతుకి లేదు, అన్నం పెట్టే రైతుకి ఇవాళ ఈ రావాల్సిన డబ్బు రాపోవటం, ఇన్సూరెన్స్ సబ్సిడీ రాపోవటం, ఇన్సూరెన్స్ రావటం వల్ల ఇబ్బంది. ఎంతమందికి మీరు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టినా మా డబ్బు మాకు ఇస్తే మేము ఆనందంగా గడుపుతామన్న ఒక బాధ రైతుల్లో మిగిలిపోయింది. ఈ సంక్రాంతి చాలా విచారించదగ్గ విషయం కేవలం రైతు కుటుంబాలందరికీ.